ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభం కాబోతున్నాయి ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది అయితే దీనికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో మరొక అత్యద్భుతమైన నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అవగాహనను మరింత పెంపొందించేందుకు విద్యావారధి అనే పేరుతో మొబైల్ వాహనాలని ఇప్పుడు విద్యార్థులు ముందుకు తీసుకురాబోతోంది ఇవి ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ముందుగా ప్రారంభిస్తున్నారు మొత్తం పదమూడు జిల్లాల్లో కూడా ఈ విద్యావారధి వాహనాలను అక్కడికి తరలించబోతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఆ వాహనాలు ప్రారంభించేసారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ వాహనాలను ప్రారంభించేశారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సప్తగిరి ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ విద్యార్థులకు సంబంధించి ఈ విద్యా వారిధి వాహనాలు ప్రస్తుతం అన్ని జిల్లాలకి కూడా వెళ్ళబోతున్నాయి ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రారంభించారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో అయితే రాష్ట్రంలోని విద్యార్థుల్లో మొత్తం లక్షా పద్దెనిమిది వేల మందికి సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన లేదు అనే విషయంలోనే ఈ వాహనాలు ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము అనేది ఎందుకంటే మొదటి నుంచి విద్యాకి ఎంత పెద్ద పేట వేశారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఈ కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది ఈ కరోనా మహమ్మారి అయినా సరే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఐదో తేదీ నుంచి సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే నేపథ్యంలో ఇంగ్లీషం మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కొన్ని అపోహలు వచ్చాయి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చిందో జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసిందో ఆ నేపథ్యంలో కొంతమంది అయోమయంలో ఉన్నారు ఇంగ్లీష్ మీడియం విద్య కొనసాగుతుందా లేదా ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించి కూడా విద్యాశాఖ నుంచి ఒక క్లారిటీ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యకే కట్టుబడి ఉంది ప్రభుత్వం అనేది అంటే రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్య అమలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఎంతటి ఖర్చైన ఖచ్చితంగా ఖర్చు పెడతారు వెనకడుగు వేసేది లేదు అనేది అదే నేపథ్యంలో కరోనా నిబంధనలు అనుసరించి అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి అనేది కూడా అర్థమవుతుంది అలాగే మహానేడు ఇప్పుడు దీనికి సంబంధించిన నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో స్కూళ్ళకు సంబంధించి దాంట్లో భాగంగా పదిహేను వేల ఏడు వందల పదిహేను ప్రభుత్వం పూర్తిగా సమూల మార్పులు చేసింది అనేది మొత్తానికి సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి మళ్ళీ బడిగంట మోగబోతోంది మళ్ళీ చిన్నారులు అందరూ కాకపోతే గతంతో పోలిస్తే ఈసారి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఖచ్చితంగా మాస్కులు ధరించడం సోషల్ డిస్టెన్స్ పాటించడం అలాగే ప్రతి పాఠశాలల్లో శానిటైజర్స్ని కూడా అందుబాటులో పెడుతున్నారు మొత్తం పాఠశాలను పరిశుభ్రంగా ఉంచే విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్తో ఈ విద్యా సంవత్సరం కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి